ओके गाइस वेलकम बैक। सो ఈ రోజు చూసుకుంటే నేనైతే ఫ్రీ ఫైర్ కి సంబంధించిన కొన్ని గ్లిచెస్ గురించి అయితే చెప్పబోతున్నాను। సో మీకు ఆల్్రెడీ తెలుసు అనుకుంటున్నా, ఒకవేళ మీరు ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అయితే మీకు ఆల్్రెడీ గ్లిచెస్ గురించి తెలుసు అనుకుంటున్నా, ఎందుకంటే ఇందులో మనకు చాలా డైమండ్స్ కి సంబంధించిన గ్లిచెస్ కానివండి అండ్ దాంతో పాటు ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే కి సంబంధించిన గ్లిచెస్ ఇలాంటి చాలా జరుగుతుంటాయి। సో అందులో కొన్ని టాప్ గ్లిచెస్ గురించి ఇవాల్టి వీడియోలో నేను మీకు చెప్తాను గాయ్స్। సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఛానల్ కి నా కొత్త వాళ్ళు చూస్తుంటే ఇలాంటి వీడియోస్ మీకు ఫ్యూచర్ లో కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ ని కూడా లైక్ చేయండి। ఓకే ఈ రెండు పనులు ఎవరెవరైతే చేశారో వాళ్ళందరికీ థాంక్యూ। ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం। ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు ఐదు గ్లిచెస్ గురించి అయితే చెప్తాను। ఈ ఐదు గ్లిచెస్ లలో అన్లిమిటెడ్ డైమండ్ కి సంబంధించిన గ్లిచ్ ఉంది అండ్ దాంతో పాటు మనకు ఫ్రీ గన్ స్కిన్ కి సంబంధించిన గ్లిచ్ కూడా ఉంది। అవన్నీ ఏంటి దాన్ని మీరు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తి వరకు చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ గ్లిచెస్ ని నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను। ఓకే నంబర్ 5 గ్లిచ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు గోస్ట్ గ్లిచ్ అన్నమాట। ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు గైస్, ఒక ప్లేయర్ కి సంబంధించిన క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన తల అయితే సో గుండ్రంగా తిరుగుతుంది గైస్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు। ఓకేనా, సో ఇది ప్రతి ఒక్కరికి జరగలేదు, ఓన్లీ అతనికి మాత్రమే జరగడం జరిగింది। సో అతనైతే స్క్రీన్ రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది అన్నమాట। ఓకే సో ఇది ఒక గోస్ట్ గ్లిచ్ అని చెప్పుకోవాలి గైస్, అంటే ఇది అతను చేసింది కాదన్నమాట, ఎటువంటి హ్యాకింగ్ కానీ సో అతని చేతిలో ఏమీ లేదు, అది ఫ్రీ ఫైర్ నుంచి వచ్చిన గ్లిచ్ అన్నమాట, ఇదంతా ఫ్రీ ఫైర్ తప్పే। ఓకే సో అతనైతే చాలా భయపడడం జరిగింది గైస్ అండ్ దాంతో పాటు ఆ క్యారెక్టర్ కి సంబంధించిన మాస్క్ కూడా ఒక గోస్ట్ మాస్క్ అన్నమాట। ఓకే సో అతనికి గోస్ట్ మాస్క్ అయితే పెట్టడం జరిగింది ఆ క్యారెక్టర్ కి, సో అది కూడా మనకు గోస్ట్ లాగా గ్లిచ్ అయితే అవడం జరిగింది గైస్. ఓకే సో ఇది ఎంత మందికి నచ్చింది అని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, ఒకవేళ మీకు ఇలాంటి గ్లిచ్ అయిందా లేదా అనేది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయాల్సి ఉంటుంది। ఓకే సో అది కొంచెం సేపు ఉండే అంటే ఒక అది ట్రైనింగ్ మోడ్ అన్నమాట। ఓకే సో ఆ ట్రైనింగ్ మోడ్ లో కొంచెం సేపు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత సో అతనికి అయితే ఇలాంటి గ్లిచ్ అయితే రావడం జరిగింది, సో ఆ తర్వాత అతనైతే గేమ్ అయితే క్లోజ్ చేయడం జరిగింది అన్నమాట। ఓకే నంబర్ 4 గ్లిచ్ చూసుకుంటే డైమండ్ రాయల్ కి సంబంధించిన గ్లిచ్ అన్నమాట। సో ఇదైతే డైమండ్ రాయల్ లో జరిగింది 2 ఇయర్స్ బ్యాక్. ఓకే సో మీరు డైమండ్ రాయల్ లో కనుక డైమండ్ పెట్టి స్పిన్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని రివార్డ్స్ అయితే కనిపిస్తాయి, సో ఆ రివార్డ్స్ మనకు వస్తాయన్నమాట, బట్ ఇక్కడ మనకు కొన్ని రేర్ రేర్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి గైస్. ఒక్కొక్కసారి మనకు సీజన్ 1 కి సంబంధించిన బండిల్ కూడా కనిపిస్తుంది, బట్ అవి మనకు ఎప్పటికీ రావన్నమాట. ఓకే మామూలుగా చూసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రివార్డ్స్ అయితే మనకు రావాలి, అంటే మనం ఏదో ఒక స్పిన్ చేసినప్పుడు అంటే ఎక్కువ స్పిన్ చేస్తాం కదా, సో అప్పుడు ఏదో ఒకసారి ఒక్క రివార్డ్ అనేది రావాలి, బట్ ఒక్క రివార్డ్ కూడా మనకు రాదన్నమాట. ఓకే జస్ట్ మనకు కనిపించడానికి మాత్రమే అక్కడైతే పెట్టడం జరిగింది. ఇది ఒక ఫ్రీ ఫైర్ కి సంబంధించిన గ్లిచ్ అన్నమాట, ఇది చాలా ప్లేయర్స్ కి అస్సలు నచ్చలేదు, సో చాలా మందికి ఫ్రీ ఫైర్ పైన కోపం రావడం జరిగింది. సో అదే టైం లో మనకు ఇంకొక గ్లిచ్ కూడా రావడం జరిగింది. ఈ గ్లిచ్ లో సమురాయ్ బండిల్ అయితే ప్రతి ఒక్కరికి ఫ్రీగా రావడం జరిగింది, ప్రతి ఒక్కరికి అంటే ఎవరెవరైతే స్పిన్ చేశారో ఆ టైంలో, సో వాళ్ళకైతే సమురాయ్ బండిల్ అయితే వచ్చింది అన్నమాట. ఇది చూసుకుంటే జస్ట్ మనకు నార్మల్ లక్ రాయలుగా, సో అలాంటి నార్మల్ లక్ రాయల్లో సమురాయ్ బండిల్ అయితే ఒక గ్లిచ్ లాగా పెట్టడం జరిగింది. ఇది ఒక ఫ్రీ ఫైర్ కి సంబంధించిన మిస్టేక్ అన్నమాట, జస్ట్ ఇది మనకు హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది, సో తర్వాత ఫ్రీ ఫైర్ కి తెలిసింది అన్నమాట. సో ఫ్రీ ఫైర్ అయితే ఈ అంటే ఏదైతే ఉంటుందో సమురాయ్ బండిల్ దీన్ని అయితే తీసేయడం జరిగింది. ఎవరెవరైతే గ్లిచ్ సాయంతో సమురాయ్ బండిల్ తీసారో వాళ్ళందరూ చాలా భయపడ్డారు, ఎందుకంటే ఫ్రీ ఫైర్ చూసుకుంటే వాళ్ళ ఐడీలను బ్యాన్ చేస్తుందేమో చాలా మంది భయపడ్డారు అన్నమాట. అంటే ఎవరెవరైతే సమురాయ్ బండిల్ తీసారో వాళ్ళందరూ భయపడడం జరిగింది, బట్ అలాంటిది ఏమీ జరగలేదు, సో వాళ్ళ ఐడీలు సేఫ్ ఉన్నాయి అండ్ దాంతోపాటు సమురాయ్ బండిల్ కూడా ఫ్రీ ఫైర్ అయితే రిటర్న్ అయితే తీసుకోలేదు. ఓకే సో ప్రతి ఒక్కరికంటే ఎవరెవరైతే బండిల్ తీశారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. ఓకేనా, గ్లిచ్ నెంబర్ 3 చూసుకుంటే MP40 కి సంబంధించిన గ్లిచ్ అన్నమాట. ఇది మనకు రీసెంట్ గానే జరిగింది పోకర్ MP40 పైన. ఓకే సో మీ అందరికి తెలుసు గైస్, మనకు చూసుకున్నట్లయితే పోకర్ MP40 ఇంక్యుబులేటర్ లో రావడం జరిగింది కొత్తగా. ఓకే అందులో మనకు యెల్లో కి సంబంధించిన అంటే యెల్లో కలర్ కి సంబంధించిన పోకర్ MP40 కూడా ఉంది. ఇది చూసుకుంటే ముందుగా అంటే ఫస్ట్ వరకు చూసుకుంటే 3 స్టోన్స్ అండ్ 1 బ్లూ ప్రింట్ కి ఈ స్కిన్ ని పెట్టడం జరిగింది ఇంక్యుబులేటర్ లో. ఓకే సో చాలా మంది తెలివితో తొందరగానే దీన్ని అయితే క్లెయిమ్ అయితే చేయడం జరిగింది అన్నమాట. జస్ట్ మనకు 3 స్టోన్స్ ఉంటే చాలు అండ్ దాంతోపాటు 1 బ్లూ ప్రింట్ ఉంటే చాలు. ఓకే సో చాలా మంది క్లెయిమ్ చేశారు, సో క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఈ విషయం ఏదైతే ఉంటుందో ఈ గ్లిచ్ గురించి ఫ్రీ ఫైర్ కి తెలిసింది, సో ఫ్రీ ఫైర్ అయితే దీన్ని అయితే అంటే తీసేసింది అన్నమాట. తర్వాత 3 బ్లూ ప్రింట్ అండ్ దాంతోపాటు 7 ఎవల్యూషన్ స్టోన్ కి మళ్ళీ ఇంక్యుబులేటర్ లో పోకర్ MP40 పెట్టడం జరిగింది. సో అప్పుడు చూసుకుంటే ఎవరెవరైతే స్పిన్ చేశారు, ఎవరెవరికైతే పోకర్ MP40 వచ్చిందో సో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది అండ్ ఎవరెవరైతే స్పిన్ చేయలేదో వాళ్ళైతే సాడ్ గా ఫీల్ అవ్వడం జరిగింది అన్నమాట. సో అందులో నేను కూడా ఒకడిని. ఓకే అండ్ దాని తర్వాత ఎవరెవరైతే స్పిన్ చేశారో, సో ఎవరెవరికైతే గన్ స్కిన్ వచ్చిందో సో వాళ్ళు కూడా బాధపడ్డారు, ఎందుకంటే ఫ్రీ ఫైర్ చూసుకుంటే సో ఫ్రీ ఫైర్ కి గ్లిచ్ గురించి తెలిసిందో, సో ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ చేస్తుందేమో చాలా మంది భయపడ్డారు, బట్ అలాంటిది ఏమీ అయితే జరగలేదు.
ఏదేమైనా సరే మనకు టాప్ గ్లిచెస్ లో ఇది చూసుకుంటే నంబర్ 3 లో ఉంది ఓకే అండ్ దాంతో పాటు ఇప్పుడు మనకు నంబర్ 2 గ్లిచ్ గురించి మనం మాట్లాడుకునట్లయితే ఇది మనకు స్కార్ స్కిన్ కి సంబంధించిన గ్లిచ్ అన్నమాట ఇక్కడ మనకు స్కార్ గన్ స్కిన్ కి సంబంధించిన ఒక క్రేట్ అయితే కనిపిస్తుంది సో దీన్ని మనం కొంటే మనకైతే ఒక క్రేట్ అయితే వస్తుంది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ క్రేట్ ని ఓపెన్ చేస్తే మనకు వేరే స్కిన్స్ అయితే వస్తాయన్నమాట అంటే వేరే స్కిన్స్ వస్తే అది కూడా పర్మనెంట్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఓకే సో మనకు M10 వస్తుంది ఇలాంటి చాలా స్కిన్స్ అయితే పర్మనెంట్ గా రావడం జరుగుతుంది ఇది ఒక్కరికి కాదు గైస్ సో ప్రతి ఒక్కరికి రావడం జరిగింది సో ఇది కూడా ఫ్రీఫైర్ కి చాలా లాస్ అయితే చేయడం జరిగింది అండ్ మన ఫ్రీఫైర్ ప్లేయర్ కి మాత్రం చాలా హ్యాపీగా అయితే ఈ గ్లిచ్ అయితే ఉండడం జరిగింది ఓకే సో మనకు నంబర్ 1 గ్లిచ్ గురించి మనం మాట్లాడుకునట్లయితే అన్లిమిటెడ్ డైమండ్ గ్లిచ్ అన్నమాట ఓకే సో ఈ అన్లిమిటెడ్ డైమండ్ గ్లిచ్ గురించి మాట్లాడుకునే ముందు సో మీ అందరికి మన వ్లాగ్ ఛానల్ గురించి అయితే చెప్తాను గైస్ మనకైతే ఒక వ్లాగ్ ఛానల్ కూడా ఉంది సో అందులో నేను మంచి మంచి ఫేస్ క్యామ్ తో వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి సో ఆ ఛానల్ యొక్క లింక్ ఏదైతే ఉంటుందో అది నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది అన్నమాట ఓకే సో తప్పకుండా చూడండి అండ్ తప్పకుండా నచ్చితే సో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే సో వ్లాగ్ ఛానల్ యొక్క లింక్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంది సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా మన నంబర్ 1 డైమండ్ కి సంబంధించి అంటే అన్లిమిటెడ్ డైమండ్ కి సంబంధించిన గ్లిచ్ అయితే తెలుసుకుందాం ఓకే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్ మనకైతే ఇది జరిగింది గైస్ మనకు ఒక ఈవెంట్ అయితే వచ్చింది ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు అన్నమాట ఓకే సో ఈ ఈవెంట్ లో మనకు ఎంత అయితే స్పిన్ చేస్తామో సో అంతే డైమండ్స్ మనకైతే వచ్చేవన్నమాట ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు అన్నమాట ఓకే సో దీన్ని అయితే చాలా మంది యూజ్ అయితే చేయడం జరిగింది ఓకే సో చాలా మంది అయితే లక్షల వరకు కూడా వెళ్ళడం జరిగింది అన్నమాట అన్లిమిటెడ్ డైమండ్స్ ఓకే సో కొంతమంది 5 లక్షల వరకు కూడా వెళ్ళడం జరిగింది అంటే మనకు ఇష్టం అన్నమాట మనకు ఎంత స్పిన్ చేస్తామో సో అంతే మనకు రావడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు గైస్ ఓకే సో ఇది చూసుకుంటే అన్లిమిటెడ్ డైమండ్ కి సంబంధించిన గ్లిచ్ అన్నమాట ఓకేనా సో ఇలాంటి గ్లిచ్ కూడా మనకు ఫ్రీఫైర్ లో చాలా జరిగింది బట్ నేను టాప్ 5 గ్లిచెస్ గురించి చెప్పడం జరిగింది ఓకే సో ఇది గైస్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ కి కొత్త వాళ్ళు చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే సో అండ్ మన వ్లాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లింక్ అంతా కింద డిస్క్రిప్షన్ లో ఉంది సో కలుద్దాం ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అంతవరకు బాయ్.